నేను శ్రీవాణి, బోడి సలహా. మీనాక్షి ఇద్దరన్నల మధ్య గారాభంగా పెరిగిన పిల్ల. ఆ పిల్లకు వయసు వచ్చినప్పటి నుంచి ఆమె అన్నలు ఆమెకు పెళ్లి చేయాలని సంబంధాలు చూడసాగారు. వారికి రామాపురానికి చెందిన గుణశేఖరుడు అనేవాడి తమ్ముడు సోమశేఖరుడు నచ్చాడు. మీనాక్షిని సోమశేఖరుడికి ఇచ్చి పెళ్లి చేసిన అనంతరం ఆమె అన్నలిద్దరూ తాము కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. సోమశేఖరుడికి ఏ లోటూ లేదు. అతడు అన్ని విధాలా యోగ్యుడు. అతని వ్యాపారం లాభసాటిగా జరుగుతుంది. అతనికి అతని అన్నకు మంచి ఆస్తిపాస్తులున్నాయి. కాపురానికి వచ్చిన మీనాక్షి అన్ని విషయాల్లోనూ తృప్తిపడింది. కానీ ఇంటి పెత్తనమంతా తనకు తోడుకోడలది కావటం ఆమెకు నచ్చలేదు. తోడికోడలు తన పట్ల ఎంత ఆదరము ఆప్యాయత చూపినప్పటికీ మీనాక్షికి కావలసినవి అవి కావు. ఆమెకు కావలసింది పెత్తనం. మీనాక్షి తన కోరికను భర్తకు సూటిగా చెప్పకుండా డొంకతిరుడిగా చెప్పి చూసింది. సోమశేఖరుడు అర్థం చేసుకోని వాడిలాగా ఉండిపోయాడు. చివరకు మీనాక్షి పట్టలేక మనం వేరే కాపురం పెడదామండి అనేసింది. సోమశేఖరుడు మొదట నివ్వెరపోయి తర్వాత నన్ను ఆలోచించుకొని అని మీనాక్షితో అన్నాడు. ఇంతలో అతను వ్యాపారం నిమిత్తం సోనాపురం వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు మీనాక్షి, దారే కదా, సోనాపురం నుంచి వచ్చేటప్పుడు మా అన్నలను తొంగి చూసిరండి అంది. సరేనని సోమశేఖరుడు బయలుదేరి వెళ్ళాడు. అతను తిరిగి వచ్చినాక మీనాక్షి తన అన్నలు ఎలా ఉన్నారని అడిగితే సోమశేఖరుడు, మీ అన్నలకేం బాగానే ఉన్నారు, మీ వదిన పద్ధతే బాగాలేదు అన్నాడు. ఏం అంది మీనాక్షి. మీ అన్నలను వేరుపడమని మీ వదినలు పోరు పెడుతున్నారట. వాళ్ళకేమో వేరుపడటం ఇష్టం లేదట. ఏం చేయమంటావు అని నన్ను సలహా అడిగారు అన్నాడు సోమశేఖరుడు. ఏం చెప్పారు మీరు అని మీనాక్షి అడిగింది. మనసులు కలవనప్పుడు వేరుపడటమే మంచిది అని చెప్పాను. ఇంకేం చెప్పను అన్నాడు సోమశేఖరుడు. మా బాగా చెప్పారులేండి బోర్డు సలహా అంది మీనాక్షి. నా అన్నలు విడిపోవడం అనే ఆలోచన ఆమెకు కడుపులో దేవినట్టు అనిపించింది. ఆమె ముఖం చిట్లించుకుని వెళ్ళిపోయింది. తర్వాత కొద్ది రోజులకు మీనాక్షి తాము వేరు కాపురం పెట్టే విషయం భర్తకు జ్ఞాపకం చేస్తూ, ఆ విషయం ఏం తేల్చారు అని అడిగింది. తేల్చేదేముంది, నువ్వు చెప్పినట్టు చేయదలుచుకోలేదు అన్నాడు సోమశేఖరుడు. దేనికని అని మీనాక్షి గదమాయించి అడిగింది. అది బోర్డు సలహా గనక అన్నాడు సోమశేఖరుడు. నా సలహా మీకు బోర్డు సలహా అనిపించిందా అన్నది మీనాక్షి ఎంతో బాధగా. నేను మీ అన్నలకి ఇచ్చింది బోర్డు సలహా అయితే నువ్వు నాకు ఇస్తున్న సలహా కూడా అదేగా అన్నాడు సోమశేఖరుడు. మీనాక్షికి చెంపదెబ్బ తగిలినట్టు అయింది. ఆమె మళ్ళీ వేరు కాపురం మాట ఎత్తలేదు.